is 24 news. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అంకురాల ఏర్పాటు చురుకందుకుంటోంది వినూత్న ఆలోచనలతో ఎన్నో స్టార్టప్లు పుట్టుకొస్తూ మెరుగైన విజయాలు నమోదు చేస్తున్నాయి జీవ అంకురాల ఏర్పాటుకు దేశీయంగా మంచి అవకాశం ఉంది ఇక వాటికి సంబంధించి పలు చిక్కులను ప్రభుత్వం పరిష్కరించాలి ప్రస్తుతం బయట నుంచి ఆహారాన్ని నిత్యావసర సరుకులను నేరుగా ఇంటికి తెచ్చుకోవడానికి స్నిగ్గి జొమాటో బిగ్ బాస్కెట్ వంటివి ఎంతగానో ఉపకరిస్తున్నాయి నిజానికి ఇవన్నీ ఒక చిన్న ఆలోచనలతోనే మొదలైన అంకుర సంస్థలే ఇవన్నీ సాంకేతికత ఆధారంగా నడిచేవి వాటిని ప్రారంభించాలంటే ఎక్కువ సమయం పెట్టుబడి అవసరం లేదు ఒక యాప్ ను రూపొందిస్తే సరిపోతుంది కావలసిందల్లా ఆలోచన మాత్రమే ఇలాంటి ఆలోచనలతో మొదలవుతున్న అంకురాలు క్రమంగా డెకాకన్ హోదా సాధిస్తున్నాయి అయితే జీవ అంకురాల పరిస్థితి అలా లేదు వాటిని ఏర్పాటు చేయాలంటే ముందుగా భారీ ప్రయోగశాలను నెలకొల్పాలి అందుకోసం పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం అనుమతుల సంగతి సరేసరి అనేక రకాల నియంత్రణలు నిబంధనలు ఉంటాయి వాటి మార్కెటింగ్ సైతం అంత సులభం కాదు ఒక పట్టాన పెట్టుబడులు రావు ఇలాంటి అడ్డంకులన్నీ జీవ అంకురాలను నిరుత్సాహపరుస్తున్నాయి భారత్ లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మానవ వనరులకు కొదవలేదు అందువల్ల జీవ అంకురాల ఏర్పాట్లు మిగిలిన దేశాల కంటే కొంత ముందంజలో ఉండే అవకాశం ఉంది ఇక్కడి ఆర్థిక వృద్ధి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి సృజనాత్మకత వ్యాపార దక్షతలకు పెద్దపీట వేయడానికి ఇలా అన్నింటిలో అత్యంత అనుకూల వాతావరణం ఉంది వైద్య ఆరోగ్య రంగంలో జీవ అంకురాలదే ప్రధాన పాత్ర ఈ రంగంలో సరికొత్త పరిశ్రమలు రావాలంటే ముందుగా వాటికి సంబంధించిన పరిశోధనలు పెరగాలి ఆపై అంకురాలు ఏర్పడాలి అవి భారీ పరిశ్రమలుగా రూపుదిద్దుకోవాలి సాధారణంగా అంకుర పరిశ్రమలు ప్రారంభించాలంటే కొంత ఆలోచన కొద్దిపాటి పెట్టుబడి నలుగురైదుగురి మేధాపరమైన శ్రమ ఉంటే సరిపోతుంది ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రధానంగా అవసరమయ్యేవి మానవ వనరులే జీవ అంకురాల పరిస్థితి అలా కాదు వాటికి ప్రాథమిక దశ నుంచే భారీ మొత్తంలో పెట్టుబడులు అవసరమవుతాయి తీరా ప్రయోగాలు చేసిన తర్వాత అన్నీ సఫలమవుతాయని ముందుగానే చెప్పలేం విఫలమైతే అప్పటి వరకు చేసిన శ్రమ పెట్టిన పెట్టుబడి అన్నీ వృధా అవుతాయి జీవ అంకురాల్లో చాలా వరకు వైద్య సంబంధమైనవే ఉంటాయి అందువల్ల వాటికి సంబంధించిన ప్రయోగాలకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి అందుకు నిబంధనలు సైతం కఠినంగా ఉంటాయి అంతేకాదు మేధా సంపతి హక్కుల విషయంలోనూ జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఇండియాలో మేధా సంపతి చట్ట మరీ సంక్లిష్టంగా ఉంటాయన్నది కొందరు విదేశీయుల అభిప్రాయం స్వదేశీ మార్కెట్ పరిమాణం స్వల్ప స్థాయిలో ఉండటం జీవ అంకురాలను కాస్త నిరాశపరిచే అంశం భారత్ లో ప్రస్తుతం ఐదు వేల దాకా బయోటెక్ కంపెనీలు ఉన్నాయి వాటిలో నాలుగు వేల వరకు అంకురాలుగా మొదలైనవే రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ అంకురాల సంఖ్య పది వేల వరకు చేరుతుందని అంచనా ఇటీవలే బెంగళూరులోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ ప్లాట్ఫామ్లో మొదలైన ఏడు అంకురాలకు తొలి దశలో దాదాపు ఏడు కోట్ల డాలర్లు పెట్టుబడులు వచ్చాయి రెండో దశలో మరో ఇరవై ఐదు కోట్ల డాలర్లు వస్తాయని ఆశాభావం వ్యక్తమవుతుంది అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు క్రమంగా భారతీయ జీవ అంకురాలపై దృష్టి సారించడం ఇక్కడి శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలపై నమ్మకం ఉంచడంతో పరిస్థితి ఇప్పుడిప్పుడే కొంత మెరుగుపడుతుంది ఇప్పటికే ఔషధ రంగంలో ఇండియా నుంచి అన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి జీవ సంబంధ రంగాలకు మంచి భవిష్యత్తు కనిపిస్తుంది మన దేశ జనాభాలో యువత ప్రపంచంలోనే అత్యధికం నిపుణులైన ఉద్యోగులు సులభంగా దొరకడం ఇక్కడి అంకురాలకు కలిసొచ్చే అంశం వీటన్నింటి దృష్ట్యా జీవ అంకురాలకు ప్రభుత్వాలు సైతం సరైన తోడ్పాటు అందించాలి వాటికి అనుమతులు సులభంగా లభించేలా నిబంధనలను సవరించాలి బయో అంకురాల్లో ఇండియా తన సత్తా చాటుకోవాలంటే వాటికి అనుగుణంగా మేధా సంపత్తి చట్టాలను సవరించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి